టీడీపీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి వైసీపీ పాలనలో జరిగిన పురోగతిపై చర్చకు రావాలని నారా లోకేష్ సవాల్ చేశారు. అధికారానికి వచ్చిన వెంటనే బీసీ ఎస్సీ ఎస్టీల హక్కుల పరిరక్షణకు కృషి చేస్తామని అన్నారు. దామాషా ప్రకారం అన్ని సామాజిక వర్గాలను రాజకీయంగా ప్రోత్సహిస్తామని అన్నారు. పెనుగొండ నియోజకవర్గం నల్లగొండరాయపల్లి విడిది కేంద్రం నుంచి 54వ రోజు యువగళం పాదయాత్ర ప్రారంభమైంది. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నారా లోకేష్ నివాళులర్పించారు. పార్టీ జెండాను ఆవిష్కరించిన లోకేష్ పార్టీ సీనియర్ నాయకులను సన్మానించారు. ఎవడైతే మన కేంద్ర పొడగొట్టరవో తెలుగోడ పడగొట్టర ఈ పాలనే సీమాంధ్రుడా వస్తుందదిగో. రోజులాగే సెల్ఫీ విత్ లోకేష్ కార్యక్రమాన్ని నిర్వహించారు. నియోజకవర్గం వ్యాప్తంగా తనను చూడటానికి కలవటానికి వచ్చిన ప్రజలతో కలిసి ఫోటో దిగారు. యాత్ర ప్రారంభించిన లోకేష్ కు సోమందేపల్లిలో ఆయనకు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. లోకేష్ ను కలిసి తమ బాధలను చెప్పుకోవడానికి భారీగా జనం రోడ్ల మీదకు వచ్చారు. నిత్యావసర సరుకుల ధరలు పెరిగి బతకడం కష్టంగా ఉందని జనం వాపోయారు. టీడీపీ అధికారంలోకి రాగానే పన్నుల భారం తగ్గిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు లోకేష్ ను కలిసి తమ సమస్యలు విన్నవించుకున్నారు. 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బ్రాహ్మణ కార్పొరేషన్ ను నిర్వీర్యం చేసి బ్రాహ్మణుల కోసం గత ప్రభుత్వంలో అమలు చేసిన పథకాలన్నీ రద్దు చేశారన్నారు. పేద బ్రాహ్మణులు మరణించినప్పుడు అంత్యక్రియల కోసం 10,000 ఇచ్చే గరుడ పథకాన్ని కూడా రద్దు చేసి గౌరవంగా అంతిమ సంస్కారాలు నిర్వహించలేని పరిస్థితులు కల్పించారన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక గత ప్రభుత్వంలో బ్రాహ్మణులకు అమలు చేసిన పథకాలన్నీ పునరుద్ధరించి బ్రాహ్మణుల సంక్షేమానికి చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలు, మండల కేంద్రాలు, పట్టణాల్లో బ్రాహ్మణ భవన్లు నిర్మించాలని, అలాగే అపరకర్మలు చేసుకోవడానికి స్థలాలు కేటాయించి భవనాలు నిర్మించాలన్నారు. 2024 ఎన్నికల్లో బ్రాహ్మణులకు ఒక ఎంపీ, 3 ఎమ్మెల్యే టికెట్లు కేటాయించాలని విన్నవించుకున్నారు. గత ప్రభుత్వంలో అమలు చేసిన పథకాలన్నింటినీ అధికారంలోకి వచ్చిన వెంటనే పునరుద్ధరిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. పేద బ్రాహ్మణుల కోసం ఇళ్ల స్థలాలు కేటాయించి పక్కా గృహాలు నిర్మిస్తామన్నారు. అందరి సంక్షేమానికి పాటుపడే చంద్రన్నను ముఖ్యమంత్రిని చేసేందుకు మీ వంతు సహకారం అందించండని లోకేష్ విజ్ఞప్తి చేశారు. సోమందేపల్లి ఎస్సీ కాలనీ వాసులు యువనేతను కలిసి సమస్యలను విన్నవించుకున్నారు. రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఓట్లతో అధికారం చేపట్టిన జగన్మోహన్ రెడ్డి ఆయా వర్గాలన్నింటికీ తీరని అన్యాయం చేశారని లోకేష్ అన్నారు. ఎస్సీల సంక్షేమానికి ఉద్దేశించిన 28,000 కోట్లకు పైగా నిధులను ఇతర పథకాలకు మళ్లించి తీరని ద్రోహం చేశారన్నారు. పేదల సెంటు పట్టా పేరుతో 7,000 కోట్లు అవినీతికి పాల్పడ్డారన్నారు. సోమందేపల్లి ఎస్సీ కాలనీలో దళిత సోదరులు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ టీడీపీ అధికారంలోకి వచ్చాక పరిష్కరిస్తామన్నారు. ఎస్సీ కార్పొరేషన్ను బలోపేతం చేసి స్వయం ఉపాధికి విరివిగా రుణాలు అందజేస్తామన్నారు. సత్యసాయి జిల్లా పట్టు రైతు సంఘం ప్రతినిధులు యువనేత నారా లోకేష్ ను కలిశారు. ప్రభుత్వం నుంచి రైతులకు 55 కోట్ల రూపాయల సబ్సిడీ నిలిచిపోయిందని ఆయన వాపోయారు. నరేగా పథకం నుండి పట్టుపురుగుల పెంపకానికి కూలీలను అనుసంధానం చేయాలని కోరారు. జగన్ రెడ్డికి వ్యవసాయం పట్ల అవగాహన శూన్యమని లోకేష్ అన్నారు. 2024లో టీడీపీ అధికారానికి వచ్చిన వెంటనే పట్టు రైతులకు రావాల్సిన సబ్సిడీ ఇప్పిస్తామన్నారు. సోమందేపల్లి ఎన్టీఆర్ సర్కిల్లో చేనేత, మరమగ్గాల కార్మికులు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలు విన్నవించుకున్నారు. చేనేత పని తప్ప మరే పని తెలియని చేనేత కార్మికులు కుటుంబాలను పోషించుకోలేక ఇతర ప్రాంతాలకు వలస వెళ్లి కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. గత ప్రభుత్వంలో సోమందేపల్లిలో 1,350 మందికి పట్టు రాయితీ సబ్సిడీ అందేది. ప్రస్తుతం వివిధ కారణాలు చూపించి అర్హులైనా కూడా కేవలం 300 మందికి మాత్రమే ఇస్తున్నారని గుర్తు చేస్తున్నారు. జగన్ ప్రభుత్వ అనాలోచిత చర్యల కారణంగా చేనేత రంగం పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయిందని లోకేష్ అన్నారు. గత 4 ఏళ్లలో ఆత్మహత్యలు చేసుకున్న చేనేత కార్మికులకు జగన్ ప్రభుత్వం 1 రూపాయి పరిహారం అందించిన పాపాన పోలేదన్నారు. తీవ్ర ఇబ్బందుల్లో చేనేతల సంక్షేమానికి ఉదారంగా సాయం అందచేయకపోగా వివిధ రకాల శాఖలతో చేనేతల రేషన్ కార్డులు, పథకాలు రద్దు చేయడం దారుణమన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక మరమగ్గాలకు 500 యూనిట్లు, చేనేతలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందజేస్తామన్నారు.
చైనత వస్త్రాలపై జీఎస్టీ రద్దుకు కృషి చేస్తామని అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వమే భరించేలా చేస్తామని లోకేష్ చెప్పారు. కన్వెన్షన్లో వ్యాపారస్తులతో నారా లోకేష్ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. పన్నుల భారంతో వ్యాపారాలు చేసుకోలేని స్థితిలో ఉన్నామని వ్యాపారులు వాపోయారు. చెత్త పన్ను, బోర్డు పన్ను, పెరిగిన కరెంటు ఛార్జీలు, బాత్రూంపై పన్ను, ఇలా అనేక భారాలతో వ్యాపారాలు నిర్వహించలేని దుస్థితి నెలకొందన్నారు. పెట్రోల్, డీజిల్ రేట్లు కూడా ఎక్కువగానే ఉన్నాయి. జేటాక్స్ కట్టలేక వ్యాపారాలు మూసుకున్న వారు ఎంతో మంది ఉన్నారని లోకేష్ అన్నారు. ఒక కియా వలన ఉమ్మడి అనంతపురం జిల్లాలో తలసరి ఆదాయం 30,000 పెరిగింది. కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనుబంధ సంస్థలు ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయాయన్నారు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇసుక తక్కువ ధరకే అందిస్తామన్నారు. చెత్తమైన వేసే పన్ను కూడా విపరీతంగా పెంచారు. ప్రత్యేకంగా చిరు వ్యాపారస్తులకు అయితే పరుపాటున మీరు అడిగితే లోకల్గా ఎందుకే మేము కట్టాలంటే చెత్త తీసుకొచ్చి మన దుకాణం ముందలు పడేస్తున్నారు. చాలా సంఘటనలు అయితే జరిగిన ఇట్లా. సో అంటే బెదిరిస్తాం, మీరు కట్టాల్సిందే ముక్కు అంటే ముక్కు పిండి వసూలు చేస్తాం, అది జరుగుతుంది. ఇంకో పక్కన బోర్డుకు కూడా ఇప్పుడు ట్యాక్స్ పెంచారు. కరెంటు ఛార్జీలు కూడా మీరు చూస్తే ఏఎల్డి ఏసీడి ఫీ అని పెట్టేసి విపరీతంగా వసూలు చేస్తున్నారు. మొన్న కంపెనీని కలిసినాం, వాళ్ళు దే ఆర్ వన్ ఆఫ్ ద లార్జర్ ఇన్వెస్టర్ ఇన్ ఆంధ్ర రాష్ట్రం. అంటే బాబు గారిని చూసి ఇన్వెస్ట్ చేశారు. తరతరాలుగా వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు. వాళ్ళకు మాట చెప్పారు, అంటే ఈ ప్రభుత్వం పరిస్థితి ఎలా ఉందంటే అని అడిగా. అంటే సింపుల్గా చెప్పారు, మేము విండ్ మిల్ పెట్టుకున్నాం క్యాప్టివ్ కన్జంప్షన్కి, బాబు గారు హయాంలో ఇచ్చారు మాకు ప్రాజెక్టు, అది పెట్టుకున్నాం బాగానే వెళ్ళింది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేం ప్రభుత్వం ఇచ్చిన యూనిట్లకి ఇంకా మా డబ్బులు రాలేదు, 3 సంవత్సరాలు అయిందన్నారు. విండ్ మిల్కి క్యాపిటల్ సబ్సిడీ అన్నాడు మన ప్రభుత్వం ఇచ్చింది, అది కూడా ఇవ్వలేదన్నారు. సో చూడండి ఎట్లా వ్యాపారస్తుల్ని కానీ ఎట్లా ఈ ప్రభుత్వం ఇబ్బంది పెడుతుందనేది ఒక ఉదాహరణ. బోయ కురుబ సామాజిక వర్గం ప్రతినిధులతో యువనేత భేటీ అయ్యారు. బీసీలకు నిజమైన ఆర్థిక, రాజకీయ, సామాజిక స్వాతంత్ర్యం వచ్చింది 1983 తర్వాతేనని లోకేష్ అన్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు ఎన్టీఆర్ 20% రిజర్వేషన్ కల్పిస్తే చంద్రబాబు 34% పెంచారన్నారు. టీడీపీ హయాంలో బోయలను ఎస్టీల్లో చేర్చేందుకు 2017 అసెంబ్లీ తీర్మానం చేశామన్నారు. భారతదేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా ఈ రోజు ఉపకులాలకి సాధికార సమితిలో ఒక తెలుగుదేశం పార్టీలోనే ఏర్పాటు చేస్తాం జరిగింది. ఈ సాధికార సమితిలు ఎందుకు ఏర్పాటు చేసామంటే ఉపకులాల వారిగా నాయకత్వాన్ని ఐడెంటిఫై చేస్తామే కాదు, వాళ్ళని రాజకీయంగా ప్రోత్సహించే లక్ష్యంతోనే ఈ సాధికార సమితిలో మనం ఈరోజు ఏర్పాటు చేస్తాం జరిగింది. మా వాల్మీకి బోయ సోదరులు ఆలోచించాల, ఆనాడు రాజశేఖర రెడ్డి గారు మీకు ఫెడరేషన్ ఏర్పాటు చేసిన 1 రూపాయి నిధులు రాజశేఖర రెడ్డి గారు కానీ తర్వాత వచ్చిన రోసయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్రభుత్వాలు నిధులు కేటాయించిన. కానీ అదే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఫెడరేషన్ని కార్పొరేషన్గా ఏర్పాటు చేసి 300 కోట్ల రూపాయలు కేటాయించి ఖర్చు పెట్టింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. ఇప్పుడు ఏకంగా జగన్ రెడ్డి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం మళ్ళీ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా మొత్తం మొదటికి మోసంగా ఇప్పుడు తీర్మానం చేశాడు. అది ఇంకా నిలబడే పరిస్థితి కూడా ఉండదు. ఒక పద్ధతి అయిన ప్రక్రియ లేకుండానే ఈరోజు ఇది మొదటికి మోసంగా మారింది. టీడీపీ పాలనలో వివిధ సామాజిక వర్గాలకు ఎంత ఖర్చు పెట్టామో, వైసీపీ ఎంత ఖర్చు పెట్టిందో బహిరంగ చర్చకు రావాలని పాదయాత్ర ప్రారంభం నుండి సవాల్ విసురుతూనే ఉన్నా ఎవరూ అంగీకరించి ముందుకు రావటం లేదని లోకేష్ తెలిపారు. కురుబలకు గొర్రెల యూనిట్లు ఇచ్చి ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లాం. కురుబ ఫెడరేషన్ ను 2017 ఏర్పాటు చేసి మొదటి సంవత్సరమే 300 కోట్లు ఖర్చు చేశామన్నారు. అధికారానికి రాగానే బీసీలను కాపాడేందుకు బీసీ అట్రాసిటీస్ చట్టం తీసుకొస్తామన్నారు. అధికారానికి రాగానే వాల్మీకులను ఎస్టీల్లో చేర్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కనకదాసు జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహిస్తామని గతంలోనే నేను హామీ ఇచ్చి ఉన్నానని, వీరప్పగారి దేవాలయం నిర్మాణం, అందులో అర్చకుల నియామకానికి ప్రభుత్వ నిధులు కేటాయిస్తామన్నారు. చట్టాన్ని ఉల్లంఘించి అక్రమ కేసులు పెట్టిన అధికారులపై జ్యుడిషియల్ విచారణ చేసి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. నారా లోకేష్ ను జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రత్యేకంగా కలుసుకుని శాలువాతో సత్కరించారు. యు ఆర్ మై హీరో అంటూ ఆలింగనం చేసుకున్నారు.
యాత్రతో టీడీపీ కార్యకర్తల్లో ఊపు వచ్చిందన్నారు. తాను పార్టీ కోసం పని చేశానని పార్టీ టికెట్ ఆశించడం లేదన్నారు. 60% మంది యువతకు టికెట్లు ఇవ్వాలన్నారు. కొత్త యుగం లోకేష్ తోనే ప్రారంభమవుతుందన్నారు. చెప్తున్నా చూడండి, ధైర్యం ఉండే వానికి ఏండి, కార్యకర్తలను కలుపుకొని పోయేవానికి ఏండి, 100% 175 కు 175 అందరు కొత్తలు ట్రై చేయమని చెప్తారా, 100% గెలిచారు. ఈ పొద్దు మాకు చంద్రబాబు నాయుడు ఫేస్ వాల్యూ ఉండేది, మాకు ఎవరికి ఫేస్ వాల్యూ లేదు, మాకు ఫేస్ వాల్యూ లేదు. ఒక చంద్రబాబు నాయుడికి ఫేస్ వాల్యూ ఉండేది, ఆయన ద్వారానే మాకు ఓట్లు పడాల్సింది. ఇప్పుడు కొత్త యుగం ఎవరా, లోకేష్ బాబు, ఎస్, ఆయనతో పాటు 60 మంది కొత్తలు ఇవ్వాల, 60% ఇవ్వాలి. కరెక్టే చెప్పినాడు చంద్రబాబు నాయుడు, 40 కాదు, నిన్న చెప్పినట్టుంది కదా పోలిట్ బ్యూరో మీటింగ్లో, సార్ 40 కాదు 60 ఇచ్చిపోయాడు. జనాభా దామాషా ప్రకారం రాజకీయంగా ప్రోత్సహిస్తామని లోకేష్ వెల్లడించారు. పెనుగొండ క్రాస్ వద్ద విడిది కేంద్రంలో రాత్రి బస చేశారు.